మంత్రి గారు వచ్చారు అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి ఈ బిల్లుని మన రాష్ట్రంలో అమలు చేయకుండా అలాగే దేశంలో కూడా అమలు చేయకుండా మన సీఎం గారు దీన్ని వ్యతిరేకించేటట్టుగా మీరు మా తరపున ఆయనకు తెలియజేసి మమ్మల్ని మా బాధని అర్థం చేసుకోవాల్సిందిగా. ఈరోజు అందరికీ నమస్కారం. మరి సోదరి నసీమా చెప్పినట్టు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క విన్నపాన్ని, ఈ యొక్క అభ్యర్థనని గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వారి సమక్షంలో ఈరోజు విన్నపాలు నియోజకవర్గంలో ఇచ్చినటువంటి మైనార్టీ సోదరులు సోదరిమణుల ఆకాంక్షల్ని, వారి బాధల్ని, వారి యొక్క మనోవేదనను, మరి ముఖ్యంగా వారి యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్టీఆర్ మరి ఎన్ఆర్సీ ద్వారా ఖచ్చితంగా మరి మైనార్టీని మరి వేరు చేసే విధంగా, మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసే విధంగా ఉన్న ఆయన ఒక ఆలోచనను మరి ఖచ్చితంగా గుర్తించడం జరిగింది. వారికి ఖచ్చితంగా మేము పూర్తిగా వారి తోడుగా ఉంటామని చెప్పి వారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ విషయంలో కూడా మేము ఖచ్చితంగా వారికి సమర్థిస్తామని చెప్పి